ఒకరికో ఇద్దరికో మంత్రి పదవులు ఎంపీ పదవులు ఎమ్మెల్యే పదవులు ఇచ్చిన రాజ్యసభ వీర్ సింగ్ గారు పర్యవేక్షించి వాటి మీద పరిశీలన చేసి సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ కాంశీరామ్ గారి యొక్క సిద్ధాంత స్ఫూర్తితో అంబేద్కర్ యొక్క ఆలోచన విధానంతో ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు ఏకైక పార్టీ బహుజన సమాజ్ పార్టీగా కాపులు ఈ రాష్ట్రంలో గుర్తిస్తున్నారు. ముఖ్యంగా రెండు సామాజిక వర్గాలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయో దాని నుంచి విముక్తి పొందాలంటే ఈ రాష్ట్రంలో మెజారిటీగా ఉన్నటువంటి కాపులు దళితులు ఐక్యం అవ్వాలనే ఆలోచనతో కాపునాడు కాపు దళితుల ఐక్యవేదిక ఆధ్వర్యంతో అనేక కార్యక్రమాలు చేస్తూ ముఖ్యంగా బహుజన సమాజ్ పార్టీ నిజమైన పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ, కాపుల పార్టీని మేము భావించి ముఖ్యంగా బహుజన సమాజ్ పార్టీ ఏం చెప్తుందంటే ఈ రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయ శక్తిగా వచ్చినటువంటి కాపులకు వాళ్ళు బహుజన సమాజ్ పార్టీని ఆహ్వానిస్తే ముఖ్యమంత్రిని చేయడానికి కూడా బహుజన సమాజ్ పార్టీ సిద్ధంగా ఉంది. అందువల్ల ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి కాపులు ఆలోచించవలసిన అవసరం ఆసన్నమైంది. కాబట్టి మేము బహుజన సమాజ్ పార్టీగా ప్రజలకు ఒకటే నోటు ఓటు అనే నినాదం కాంశీరామ్ గారు ఇచ్చారు. ఉత్తరప్రదేశ్లో అదే సిద్ధాంతంతో ఓటు నోటు అనే సిద్ధాంతంతో అక్కడ 4 సార్లు మరి బెహించి కుమార్ మాయావతి గారిని అధికారంలో తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇవాళ దేశవ్యాప్తంగా అదే సిద్ధాంతాన్ని మేము ఓట్లు మావి సీట్లు మేమే ఇకపై చల్లదనే నినాదం, అలాగే నోటు ఓటు అనే నినాదం, ఇంకా అనేక రాజ్యాధికారం రాని జాతులు అంతరించిపోతాయని చెప్పేసి ఇవాళ అణగారిన కులాలుగా ఉన్నటువంటి బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి, మరియు అగ్రకులాల్లో ఉన్న పేదలందరికీ ఇవాళ మేము ఒక సంకేతం ఇవ్వదల ఇస్తున్నాం. ఆ క్రమంలో ప్రజలంతా ఆలోచిస్తున్నారు. రేపు ఈ నోట్ల రాజ్యాన్ని కూల్చి ఓట్ల రాజ్యాన్ని తీసుకొస్తారని చెప్పేసి మేము భావిస్తూ రేపు ఎన్నికలకు వెళ్తున్నాం. కాబట్టి 175 అసెంబ్లీ స్థానాలకు, 25 ఎంపీ స్థానాలకు మేము అభ్యర్థుల్ని పూర్తి స్థాయిలో నిలబెట్టేదానికి మాయావతి గారు ఆదేశాల మేరకు మేము రెడీగా ఉన్నాం. కాబట్టి ఆ దిశగా మేము బహుజన సమాజ పార్టీని బహుజన కులాలకి అంకితం చేసే దిశగా, కాపులను కూడా వాళ్ళ పెద్ద సంఖ్యలో చేర్చుకునే దిశగా వాళ్ళ రాష్ట్ర నాయకత్వం, అలాగే మరి జాతీయ స్థాయిలో ఆ మాయావతి గారు కూడా ఆ దిశలో ఆలోచిస్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో చాలా పెద్ద పెనుమార్పులు జరుగుతాయని చెప్పేసి ఆశిస్తున్నాం. జై భీమ్, జై భారత్, జై బుద్ధా.